సేమ్ రొటీన్ స్టోరీ, గొప్ప కొత్తగా ధనం అంటూ ఏం లేదు స్టోరీలో. ఆ స్క్రీన్ ప్లే పరంగా వచ్చిన యావరేజ్ ఉంటుంది. నితిన్ యాక్టింగ్ పరంగా తీసుకున్నా, నితిన్ యాక్టింగ్ అయితే బాగా చేశారు, కానీ నితిన్ యాక్టింగ్ అంతా బయట పెట్టాన స్టోరీ అయితే ఇందులో లేదు. అండ్ ప్రతి సీన్ ప్రెడిక్టబుల్, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఓకే, ప్రతి సీను మనకి అర్థమైపోతుంది, ఓకే ఇది సినిమా ఇది స్టోరీ అని మనకు ముందే తెలిసిపోతుంది. కదా విలన్ రోల్ ఒకసారి, విలన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. డ్యూయల్ రోల్ ఉంటుంది, ఆ డ్యూయల్ రోల్ ఒకటి బాగుంటుంది. ఇంకా రారారెడ్డి సాంగ్ సెకండ్ హాఫ్లో ప్లస్ పాయింట్ అన్న, అంటే అంతకుమించి ఏం లేదు మూవీలో. ఫస్ట్ హాఫ్ ఎండల్ కిషోర్ కామెడీ టైమింగ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి రారారెడ్డి సాంగ్ కొద్దిగా మాస్ ఫైట్స్ కొద్దిగా బాగుంటాయి. మధ్యలో ఇక్కడ విక్రమ్ బీజిఎం వాడుకున్నారు, అక్కడ బాగుంటుంది అంతే. ప్లస్ పాయింట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మూవీలో. నరేషన్ కూడా ఒక బాగానే రొటీన్ ఉంటుంది, అంతా ప్రెడిక్టబుల్ స్టోరీ. అంత కొత్తగా అయితే ఏం కనిపించదు మనకు సినిమాలో, రొటీన్ ప్రెడిక్టబుల్ స్టోరీ. ఓటీటీ అయితే బెస్ట్ అన్నా, థియేటర్కి వచ్చి చూసేంత సినిమా అయితే కాదు ఇది. ఓటీటీ అయితే బెస్ట్, మ్యూజిక్ కూడా అంత ఏం బాగా. రొటీన్ స్టోరీ, ఒక రొటీన్ స్టోరీ అనేది వాడుకున్నారు. ఫస్ట్ హాఫ్ సేమ్ మన వారియర్ మూవీ లాజిక్ వాడుకున్నారు. ఏంటంటే రామ్ అన్న ఎట్లా ఒక ఇంటర్వెల్ వరకు ఒక నార్మల్ డాక్టర్, తర్వాత ఇంటర్వెల్ బ్యాండ్లో పోలీస్ లాగా అని దిగుతాడు. అంతే ఇక్కడ కూడా సేమ్, ఇంటర్వెల్ వరకు నేను సివిల్ రాసేసా, ర్యాంక్ కోసం వెయిటింగ్ అనేది ఉంటుంది ఫస్ట్. సో వస్తుంది వస్తుంది అంటే ఇంటర్వెల్ దగ్గర అన్న నువ్వు ఐఎస్ఏ అయినావు, నీకు వచ్చింది ఆఫరు, వెళ్ళు మాచర్లాలు నియోజకవర్గం చేయని పంపుతారు. అక్కడ వెళ్ళి మనోడు నియోజకవర్గం చేస్తాడు. కృతి మ్యామ్ని ఫస్ట్ హాఫ్ ఫోకస్ చేసినారు, దేంట్లో అంటే ఆమె ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే విలన్కి డబుల్ రోల్, డబుల్ రోల్ అంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనుకోకండి, ఏం ఎక్కువ పెట్టలే ప్రెషర్, ప్రెషర్ అనేది ప్రెషరే ఉంది అక్కడ. అంతే ఇద్దరు విలన్ని చెతకొట్టేస్తారు. మెయిన్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక ప్రజల పైన అత్యాచారం, నెక్స్ట్ వచ్చేది పొలిటిక్ నామినేట్ అనేది ఆ ఊరిలో విలనే చేస్తాడు. విలన్ చేయకుండా వేరే వాళ్ళు చేయాలని మన హీరో గారు వచ్చి నేను మీకున్న వెనకాల చేయండి అని. అంతే మూవీ లాస్ట్ వరకు, లాస్ట్ క్లైమాక్స్ ఇంకా బీజిఎం ఫైట్ బాగుంది, బీజిఎం ఇంకా ఫైట్స్ బాగున్నాయి, బీజిఎం రెండు అక్కడే బాగున్నాయి. ఏదో ఆమెకి యూజ్ చేయలే, టు బి ఫ్రాంక్ కృతి మ్యామ్ని యూజ్ చేయలే. క్యాథరిన్ మ్యామ్ కూడా ఉంది మూవీలో, కానీ ఉంది బింబిసార తర్వాత ఇదే ఆమె ఉంది. నేను మూవీలో ఉన్నా పొలిటికల్ ఇంకా ఒక నార్మల్ నితిన్ అన్న కమ్బ్యాక్ కోసం ఏదో చాలా ఇయర్స్ అయినాయని ఆ మూవీ అనుకోవచ్చు. వర్కౌట్ ఏమైందంటే కిషోర్ గారు కామెడీ ఈగో, నెక్స్ట్ వచ్చేసి రను రానంటున్నే సిన్నరో ఆ సాంగ్లో కృతి మ్యామ్ ఇంకా అంజలి మ్యామ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసినారు. సో అదే వర్కౌట్ అయింది. అవుట్ ఆఫ్ 5 3.8 ఇస్తా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, బట్ వచ్చి చూడండి, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు, యూత్ కాదు. అంతే, థ్యాంక్ యూ.